ఎక్కడికి వెళ్ళవసరం లేదు. మన దేశంలోనే అందులోను మన రాష్ట్రంలోనే అందులో మన ఊర్లోనే ఇంత తక్కువ ధరకు పెట్రోల్ లభిస్తుంది. ఏంటి నమ్మరా? ఓకే, ముందు అసలు పెట్రోల్ ఇంత తక్కువ ధరకు ఎలా దొరుకుతుంది అనే దానికంటే అసలు మన దేశానికి పెట్రోల్ ఎలా వస్తుంది అనే దాని గురించి నేను ముందు మీకు చెప్తా. అమెరికా, కెనడా, ఇరాన్, సౌదీ, రష్యా ఇలాంటి దేశాలు టాప్లో ఉన్నాయి పెట్రోల్ ప్రొడక్షన్లో. అంటే ఈ దేశాలన్నీ పెట్రోల్ని ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నాయి. మన దేశంలో వాడే 85% పైగా పెట్రోల్ మనం ఈ దేశాల నుంచే కొంటున్నాం. చాలా ఎక్కువ కదా? అవును, 85% పైగా మనం ఈ దేశాల నుంచి పెట్రోల్ అనేది మనం కొంటున్నాం. ఇప్పుడు అసలు మనం ఈ దేశాల నుంచి పెట్రోల్ని ఎంత రేటుకి కొంటున్నాం? జనరల్గా ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ అనేది బ్యారల్తో కొలుస్తూ ఉంటాం. ఒక బ్యారల్ అంటే 158 లీటర్స్ అప్రాక్సిమేట్, అంటే సుమారుగా. పెట్రోల్ రేట్ అనేది రోజు మారుతూ ఉంటుంది, అంటే తగ్గడం కానీ పెరగడం కానీ. పెట్రోల్ అనేది అంతర్జాతీయంగా సంబంధించిన విషయం, అంటే వేరే దేశాల నుంచి కొంటున్నాం కదా అందుకని. సో ఈ పెట్రోల్ రేట్ అనేది డాలర్ రూపాయలు దాని మీద వచ్చే హెచ్చు తగ్గుల మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు డాలర్ రేటు పెరిగినా తగ్గినా రూపాయి వాల్యూ చేంజ్ అవుతుంది. దానివల్ల జాతీయంగా అంటే మన దేశంలో కూడా పెట్రోల్ రేట్ అనేది మారుతూ ఉంటుంది అన్నమాట. ప్రస్తుతం ఒక బ్యారల్ వచ్చేసి దగ్గర దగ్గరగా సుమారు $25 వరకు ఉంది. అంటే 4,500 నుంచి 4,600, 4,700 ఆ రేంజ్ వరకు పెట్రోల్ అనేది అంతర్జాతీయంగా అంటే వేరే దేశాల నుంచి మనం కొంటున్నాం అన్నమాట. అంటే ఒక లీటర్కి వచ్చేసి మనం సుమారుగా 30 రూపాయలకి పెట్రోల్ అనేది కొంటున్నాం. అంత తక్కువ చెప్పాను కదా, పెట్రోల్ ఇంత తక్కువ. పెట్రోల్ని మనం మన దేశం కొనేది 30 రూపాయలకే. మరి బంకులోకి వెళ్తే 100 రూపాయలు ఎందుకు తీసుకుంటున్నారు? ఇక్కడే ట్యాక్స్, ట్యాక్స్ అనేది సీన్లోకి వస్తుంది అన్నమాట. ఈ ట్యాక్స్ ఎవడు కనిపెట్టాడురా బాబు? తప్పదండి, దేశం రన్ అవ్వాలంటే ట్యాక్స్ పే చేయాల్సిందే. కానీ 30 రూపాయలు పెట్రోల్కి 90 రూపాయలు 100 రూపాయలు పెట్టి మనం కొంటున్నాం, అంటే దగ్గర దగ్గరగా 2/3 ట్యాక్సే కడుతున్నాం. 30 రూపాయలకి 60 రూపాయలు, అసలు ఈ డబ్బులంతా ఎక్కడికి పోతుంది? ఈ ట్యాక్స్ని నేను ఇప్పుడు బ్రేక్డౌన్ చేసి మీకు వివరంగా చెప్తాను. ఫస్ట్ 30 రూపాయలకి అంటే అప్రాక్సిమేట్గా 30 రూపాయలకి వేరే దేశాల నుంచి మన దేశానికి పెట్రోల్ అనేది వస్తుంది లీటర్కి. ఓకే, ఆ 30 రూపాయల మీద మరి వేరే దేశం నుంచి మన దేశానికి రావడానికి సరుకు రవాణా అనేది జరుగుతుంది కదా, దానికే సుమారు 30 పైసలు లీటర్కి ఛార్జ్ అనేది అవుతుంది. సో ఇప్పుడు వచ్చేసి 30 నుంచి 31 లేదా 32 రూపాయలు అటు ఇటుగా సరుకు రవాణాతో కలిపి మన దేశానికి వస్తుంది. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఒక పెద్ద బండ తీసుకొచ్చి మన నెత్తి మీద పడేస్తుంది. దగ్గర దగ్గరగా 32 రూపాయలు ట్యాక్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్కి మనం పే చేస్తున్నాం పెట్రోల్ మీద. పెట్రోల్ ధర లీటర్కి 32 రూపాయలు, ట్యాక్స్ సెంట్రల్ గవర్నమెంట్కి మనం కట్టేది 32 రూపాయలు, రెండు కలిపితే సుమారుగా 64 రూపాయల వరకు ఇక్కడే అయిపోతుంది. అక్కడ నుంచి స్టేట్ దగ్గరకు వచ్చేస్తుంది. స్టేట్లో మరి పెట్రోల్ బంక్ డీలర్ ఉంటాడు. సో తను మనకి పెట్రోల్ అమ్ముతున్నందుకు తనకి వాటా అనేది ఉంటుంది. 3 నుంచి 4 రూపాయల వరకు సుమారుగా తనకి లీటర్కి అనేది వెళ్తుంది. ఆ తర్వాత ఇంకొక పెద్ద బండరాయి వచ్చి మనమే పడుతుంది, అదే స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్. ఇంతకుముందు ట్యాక్స్ అంతా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు తీసుకుంటే ఇప్పుడు ట్యాక్స్ అంతా మన స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు మన దగ్గర నుంచి ముక్కు పిండి లాగుతారనమాట. మన రాష్ట్రంలో ప్రస్తుతం 31% ప్లస్ 4 రూపీస్ ట్యాక్స్ అనేది మన దగ్గర నుంచి కలెక్ట్ చేస్తున్నారన్నమాట. ఇది కొత్తగా ఇప్పుడు వచ్చింది కాదు, గత తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా జరిగింది ఇదే. ఇతర రాష్ట్రాల్లో చూసుకుంటే 1% అనేది ట్యాక్స్ అనేది స్టేట్ గవర్నమెంట్ తీసుకుంటుంది. మన రాష్ట్రంలో కూడా అంతే, 31% వేస్తున్నారు, కాకపోతే ప్లస్ 4 రూపీస్. మీరు ఇంతకుముందు చూసే ఉంటారు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు, నానా యాగి చేస్తున్నారే, ఎక్స్ట్రా 4 రూపీస్ ట్యాక్స్ వేస్తున్నారే, అసలు ఈ రాష్ట్రంలో దేశంలోకెల్లా హయ్యెస్ట్ ప్రైస్ ట్యాక్స్ అనేది కలెక్ట్ చేస్తున్నారనేది బయటికి రాకుండా చేస్తున్నారే అని చెప్పేసి గట్టిగా పట్టుకున్నారు కదా, చాలా మంది గుర్తే ఉంటది. అసలు నాకు అర్థం కావడం లేదు అధ్యక్ష,
రెండు నిమిషాలు మైక్ ఇస్తే వాటి మీద మేము చెప్పాల్సింది అయిపోతుంది. రెండు నిమిషాలు మైక్ ఇవ్వడానికి కోసం వాటి మీద అందులో వాల్యూ యాడ్ ట్యాక్స్ మీద మేము రెండు నిమిషాలు అడుగుతే ఇవ్వడానికి అంత అంత నానా యాగి చేయాల్సిన పని ఏమిటో నాకైతే అర్థం కావడం లేదు. అసలు మన రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ దేశంలో కల్లా హైయెస్ట్ రేట్లు మన రాష్ట్రంలోనే పెట్రోల్ డీజిల్ ఉన్నాయనే సంగతి బయటికి రాకుండా చూడాలని చెప్పి తాపత్రయపడతారు. ఇది న్యాయమేనా అని అడుగుతా ఉన్నా. మన రాష్ట్రంలో 31.5% పెట్రోల్ మీద ప్లస్ 4 రూపీస్ ట్యాక్స్ చేస్తా ఉన్నారు. డీజిల్ మీద 22.5% ప్లస్ 4 రూపీస్ ప్లీజ్ డోంట్ గో ఇంటు ద సబ్జెక్ట్. కాకపోతే అప్పుడు మైక్ కట్ చేశారు ఆయనది. తర్వాత ఆయన సీఎం అయ్యారు. ఓకే ఆయన ట్యాక్స్లు తగ్గించేస్తారు, సగం భారం తగ్గించేస్తారు అనుకున్నాం. కాకపోతే ఆయన చేసింది ఏంటంటే ఆ తెలుగుదేశం ప్రభుత్వం వేసిన ట్యాక్స్లకి ఇంకొద్దిగా ట్యాక్స్ యాడ్ చేసి ఇంకొద్దిగా మనల్ని కిందకు దించారన్నమాట. ఈ విషయాలన్నీ మనం ఇప్పుడు మాట్లాడుకోకూడదు, లేని పూర్ణ గొడవలు వస్తాయి. బాబు కట్ చేయమ్మా సార్. సరే ఈ 31% ప్లస్ 4 రూపీస్ ట్యాక్స్ అంటే సుమారుగా ఒక 25 రూపీస్ టు అటు ఇటుగా మన స్టేట్ గవర్నమెంట్ అనేది మన మీద భారం వేసింది. అంటే 30 రూపాయల పెట్రోలు దాని మీద కొద్దిగా అంటే 30 పైసా రవాణా సరుకు ఛార్జ్కి, ఆ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ అంటే సుమారు 32 రూపాయలు, ఆ తర్వాత డీలర్కి ఒక 3 నుంచి 4 రూపాయలు, ఆ తర్వాత మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ ఒక 5 రూపాయలు. ఇలా దొరికినోడికి దొరికినంత మన మీద బాధుడే బాధుడు అన్నమాట. బాధుడు పెట్రోల్ డీజిల్ రేట్లు తీసుకుంటే బాధుడు. ఇప్పుడు మీరు చూసారండి మన దేశానికి పెట్రోల్ ఎంత రేటుకు వస్తుంది, దాని మీద మనం ఎంత ట్యాక్సులు కడుతున్నాం, చివరిగా మన జేబుకి ఎంత బొక్క పడుతుంది అనేది క్లియర్గా మీకు తెలుస్తుంది. దేశం రన్ అవ్వాలంటే ట్యాక్సులు కావాలి. ట్యాక్సులు మనం కట్టకపోతే ప్రభుత్వం ఎక్కడి నుంచి డబ్బులు తీసుకొస్తాయి, ఎక్కడి నుంచి అభివృద్ధి చేస్తుంది, మౌలిక సదుపాయాలు కల్పించాలంటే ఎవరి జేబులోని తీసుకెడుతుంది. సో ట్యాక్సులు అనేవి కావాలి. కానీ మనం కట్టే ట్యాక్సులు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి, మనం కట్టే డబ్బుల్లో ఎంత పర్సెంట్ అభివృద్ధికి యూజ్ చేస్తున్నారు అనేది మనం తెలుసుకోవాలి. మన రాష్ట్రం దగ్గరికే వద్దాం. మన రాష్ట్రంలో రోడ్లు ఎంత బాగున్నాయో ఎవరు మనకి చెప్పక్కర్లేదు. రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి రాష్ట్రానికి ఎన్ని కొత్త కంపెనీలు వచ్చాయి, రాష్ట్రంలోని యువతకి ఎన్ని ఉద్యోగ అవకాశాలు దొరికాయో నేను మీకు చెప్పవసరం లేదు, మీకు అంతా తెలుసు. అలాగే రాష్ట్రం అభివృద్ధిలో ఎన్నో పొజిషన్లో ఉందో కూడా మీకు తెలుసు. దేశానికి మరియు రాష్ట్రానికి అభివృద్ధిలో మనం కట్టే ట్యాక్స్లు అనేవి ఉపయోగపడితే దానికి ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ గుళ్ళో ప్రసాదం లాగా మనం కట్టే ట్యాక్స్లని ఫ్రీగా పంచిపెడితే మనం కట్టే ట్యాక్స్లకి ఏమన్నా ఉపయోగం ఉంటుందంటారా? సో చెప్పినట్టుగా అతి తక్కువ ధరకు పెట్రోల్ దొరుకుద్ది. కానీ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన 2 విషయాలు, ట్యాక్స్ కట్టాలా వద్దా? ట్యాక్స్ కట్టాలి, కానీ కట్టినప్పుడు ఆ ట్యాక్స్ అనేది కరెక్ట్గా ఉపయోగపడాలి, ఉపయోగించాలి. ఎవరు? ప్రభుత్వాలు. మనం కట్టే ట్యాక్స్లు అభివృద్ధికి ఉపయోగపడితే ఇంకా ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. కానీ మనం కట్టే ట్యాక్స్లు సరిగ్గా ఉపయోగపడకపోతే పప్పు బెల్లంలాగా అందరికీ పంచిపెడుతుంటే మనం పడే కష్టాలకి అర్థం అనేది ఉండదు. గట్టిగా గవర్నమెంట్ని ప్రశ్నించండి, అభివృద్ధి చేస్తారా, ట్యాక్సులు తగ్గిస్తారా, అప్పుడు అభివృద్ధి అన్నా జరుగుతుంది, లేదా మనం కోరుకున్న ధరకు పెట్రోల్ అన్నా దొరుకుతుంది. గుడ్డి కన్నా మెల్ల బెటర్ కదా అందుకే.